అది శ్రీనగర్. అక్కడ 2 ఇళ్లలో 2 వ్యక్తులకి కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ వాళ్ళని ఐసోలేషన్ సెంటర్లో ఉంచారు. అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా ఆసుపత్రిలో క్వారంటైన్ చేశారు. ఉదయం వేళ అడుక్కునే వాళ్ళలాగా వచ్చి ఇళ్ల తాళాలు వేసి ఉండడం చూసిన దొంగలు గమనించారు. ఆ ఇళ్లలో వాళ్ళు ఊరు వెళ్ళి ఉంటారని అనుకున్నారు. చోరీ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాత్రి వేళ సదేర్కూట్లోని బాలా లొకాలిటీలో హజియన్ అనేటువంటి ఏరియాలో ఇళ్ల దగ్గరికి వెళ్లారు. తమ దగ్గర ఉన్న రకరకాల తాళం చెవులతో తాళాలు తెరిచేందుకు యత్నించారు. రాలేదు. దీంతో గుణపల్ లాంటి ఆయుధంతో తాళానికి గుచ్చి దాన్ని బలవంతంగా ఉంచారు. అయినా ఫలితం కల్పించలేదు. ఈసారి బల్లీలా పాకుతూ పై అంతస్తుకు వెళ్లి అక్కడ కిటికీల అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. 2 ఇళ్లలోకి వెళ్లి డబ్బులు నగలు దోచుకున్నారు. అలాగే కొన్ని సూట్ కేసులు ఇళ్లలోంచి బయటికి తెచ్చి పగలగొట్టి వాటిలో డబ్బు నగలను పట్టుకుపోయారు. తీరా తెల్లారేసరికి స్థానికులు చంద్రవందరగా కొన్నటువంటి వస్తువులు పగిన సూట్ కేసు చూసి చోరీ జరిగిందని అనుకున్నారు. తర్వాత పోలీసులకు చెప్పడం, వాళ్ళు వచ్చి అంతా చూడటం అన్నీ జరిగాయి. ఆ తర్వాత ఫోరెన్సిక్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. అంతా జరిగే కొత్త సమస్య వచ్చింది. ఆ ఇంట్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యన్న విషయం గుర్తొచ్చి పోలీసులు షాక్ అయ్యారు. తమకేమైనా వైరస్ సోకిందేమో తెలుసుకోవడానికి పోలీసులు ఫారెన్సిక్ టీం అందరూ పరీక్షల కోసం తమ శాంపుల్స్ కూడా పంపించారు. ఇప్పుడు ఆ దొంగలు వాళ్ళందరూ వారే బయటకు వచ్చి తమకి కరోనా సోకిందేమో అనేటువంటి అనుమానం ఉందని అక్కడ దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. కరోనా ఇలాంటి కామెడీలకు కూడా దారితీస్తుందన్నమాట. మొత్తం మీద ఏపీలో ఏం జరుగుతుందో మరొకసారి చూద్దాం. కరోనా వైరస్ని కట్టడి చేయడం అనేది కేవలం ఒక్క వ్యక్తి వల్ల ప్రభుత్వం వల్ల కాదు. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం ఉండి తీరాల్సిందే. ప్రజాప్రతినిధులు, అధికారులు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ఇలా ఎక్కడ చూసినా సరే కరోనాని కట్టడి చేయడానికి వీళ్ళందరికీ అవసరం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా వినియోగించుకుంటేనే కరోనా వైరస్ని కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ సహకారం తీసుకోవాలని, ఎవరి బాధ్యతలు వారికి అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేస్తామని అందుకు ముందు వచ్చి చెప్పినా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. చంద్రబాబు చరిత్ర చూస్తే విపత్తుల సమయంలో ఆయన మైండ్ పాదరసంలో పనిచేస్తుంది. ఆయన సేవలు ప్రభుత్వం వాడుకుంటే మాత్రం కరోనా వైరస్ను కట్టడి చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఇది చంద్రబాబును పొగడటం కాదు, కానీ విపత్తుల సమయంలో ఏం చేయాలి, ఎలా చేయకూడదో, ఏది చేస్తే ఎలా చేయాలనే దానిపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆయన విపత్తులు వచ్చిన సమయంలో ప్రతి విషయం మీద అవగాహనతో అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అంత సమర్థత ఉన్న వ్యక్తి ఇలాంటి సమయంలో పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ఆరోగ్య శాఖలతో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఒక్కసారిగా 17 కేసులు వచ్చాయి. కాబట్టి ఇక్కడ సమర్థులతో సహకారం తీసుకుంటే కరోనా వైరస్ను కట్టడి చేయడం పెద్ద విషయం కాదని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. ఇది నిజమే అనుకుంటే మీరు ఒకే ఒక లైక్ ఇవ్వండి.